హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇంగ్లీషు భాషలో అతి ముఖ్యమైనటువంటి పదం యామ్, యామ్ అనే పదము గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాము. యామ్ అంటే అర్థమేంటి? తెలుగులో ఉన్నాను అని అర్థం. యామ్ అంటే ఉన్నాను. సహజంగా ఉన్నాను అంటే ఎవరికి ఉపయోగిస్తూ ఉంటాము? నేను ఉన్నాను అని చెప్తూ ఉంటాం. నేను ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాం. అంటే ఉన్నాను అనే పదాన్ని మనం కేవలం నేను అనే పదానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. అదే మాదిరిగా ఇంగ్లీష్లో కూడా ఈ యామ్ అనే పదాన్ని కేవలం ఐకు మాత్రమే ఉపయోగిస్తాం. ఐ అనే పదానికి మాత్రమే ఈ యామ్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అప్పుడు ఐ యామ్ అని చెప్తూ ఉంటాం. దాని అర్థము తెలుగులో నేను ఉన్నాను అని దీని అర్థం. ఐ యామ్ అంటే నేను ఉన్నాను. ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాలను తీసుకొని యామ్ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలో కొన్ని ముఖ్యమైన వాక్యాలతో పూర్తిగా తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ విద్యార్థులు జాగ్రత్తగా చూడండి. యామ్ అంటే ఉన్నాను అని అర్థం. నేను ఉన్నాను అని చెప్పవలసి వచ్చింది. నేను ఉన్నాను. ఇక్కడ నేను అంటే ఐ, ఉన్నాను అంటే యామ్. అప్పుడు నేను ఉన్నాను అంటే ఐ యామ్ అని చెప్పండి. అదే మాదిరిగా నేను రాముని ఉన్నాను అని చెప్పవలసి వచ్చింది. సహజంగా నేను రాముని అంటాం, కానీ నేను రాముని ఉన్నాను అని ఎవ్వరూ అనరు. తెలుగులో ఉన్నాను అని ప్రత్యేకించి చెప్పరు, కానీ ఇంగ్లీష్లో అది చెప్పాలి. నేను రాముని, ఐ రాము అని అనకూడదు. అది బట్లర్ ఇంగ్లీష్ అవుతుంది. ఐ రాము అంటే ఇంగ్లీష్ రాదు అని డైరెక్ట్గా చెప్పినట్టు. తెలుగులో నేను రాముని అంటే నేను రాముని ఉన్నాను అని దీని అర్థం. సో ఇప్పుడు ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ముందుగా నేను ఉన్నాను, ఐయామ్. నేను రాముని ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐయామ్ రాము అని చెప్పాలి. నేను ఉన్నాను అంటే ఐయామ్, నేను రాముని ఉన్నాను ఐయామ్ రాము. అర్థమైందా? అదే మాదిరిగా నేను ఇంట్లో ఉన్నాను. నేను ఉన్నాను అంటే ఐయామ్. నేను ఇంట్లో ఉన్నాను అని చెప్పవలసి వచ్చినప్పుడు ఐయామ్ ఇన్ ద హౌస్ అని చెప్పాలి. నేను ఉన్నాను, ఐయామ్, ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇన్ ద హౌస్. టోటల్గా ఎలా చెప్పాలి? నేను ఇంట్లో ఉన్నాను, ఐయామ్ ఇన్ ద హౌస్ అని చెప్పాలి. కొంతమంది నేను అంటే ఐ, ఇంట్లో అంటే ఇన్ హౌస్, ఉన్నాను అంటే యామ్, ఐ ఇన్ హౌస్ యామ్ అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అది తప్పు. ఆ కన్ఫ్యూజ్ కావద్దండి. ఏం లేదండి, సింపుల్గా నేను ఉన్నాను ఐయామ్, నేను ఇంట్లో ఉన్నాను ఐయామ్ ఇన్ ద హౌస్, ఈ విధంగా అర్థం చేసుకొని మాట్లాడండి. అదేవిధంగా నేను హైదరాబాద్లో ఉన్నాను. ముందుగా నేనున్నాను, ఐయామ్, హైదరాబాద్లో ఉన్నాను, ఐయామ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పండి. నేను చదువుతూ ఉన్నాను. నేను ఉన్నాను, ఐయామ్, నేను చదువుతూ ఉన్నాను, ఐఎమ్ స్టడీయింగ్. నేను ఇంటర్ చదువుతూ ఉన్నాను. నేను ఇంటర్ చదువుతూ ఉన్నాను. నేనున్నాను, ఐయామ్, ఇంటర్ చదువుతూ ఉన్నాను, ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్. నేను బిజీగా ఉన్నాను. నేనున్నాను, ఐయామ్, నేను బిజీగా ఉన్నాను, ఐఎమ్ బిజీ. ఈ విధంగా అర్థం చేసుకొని ఎదుటి వారితో మాట్లాడుతూ ఉండాలి. సో యామ్ అంటే ఉన్నాను
దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో మరొకసారి జాగ్రత్తగా చూడండి. యామ్ అంటే ఉన్నాను, నేను ఉన్నాను, ఐ యామ్. నేను రాముని ఉన్నాను లేదా నేను రాముని, అప్పుడు ఇంగ్లీష్లో ఐ రాము అనకూడదండి, తప్పు, ఐయామ్ రాము అని చెప్పాలి. నేను ఇంట్లో ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నాను, నేనున్నాను, ఐయామ్, ఇంట్లో ఉన్నాను కాబట్టి ఐయామ్ ఇన్ ద హౌస్ అని చెప్పండి. నేను హైదరాబాద్లో ఉన్నాను, నేనున్నాను, ఐయామ్, నేను హైదరాబాద్లో ఉన్నాను, ఐయామ్ ఇన్ హైదరాబాద్. నేను చదువుతూ ఉన్నాను, నేనున్నాను, ఐయామ్, నేను చదువుతూ ఉన్నాను, ఐఎమ్ స్టడీయింగ్. నేను ఇంటర్ చదువుతూ ఉన్నాను, నేనున్నాను, ఐయామ్, ఇంటర్ చదువుతూ ఉన్నాను, ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్. నేను బిజీగా ఉన్నాను, నేనున్నాను, ఐయామ్, నేను బిజీగా ఉన్నాను, ఐఎమ్ బిజీ. ఓకే స్టూడెంట్స్, అర్థమైందా? మరికొన్ని ఉదాహరణలు చూసి పూర్తిగా ఈ యామ్ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించుకోవాలో అర్థం చేసుకుందాం. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. నేను మాట్లాడుతూ ఉన్నాను, ముందుగా నేనున్నాను, ఐయామ్, నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఐయామ్ స్పీకింగ్. ఇక్కడ ఐయామ్ టాకింగ్ అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను, ముందుగా నేనున్నాను, ఐయామ్, ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను, ఐయామ్ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను కథ చెబుతూ ఉన్నాను, నేను కథ చెబుతూ ఉన్నాను, నేనున్నాను, ఐయామ్, కథ చెబుతూ ఉన్నాను, ఐఎమ్ టెల్లింగ్ ఎ స్టోరీ. నేను వింటూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను, నేనున్నాను, ఐయామ్, వింటూ ఉన్నాను కాబట్టి ఐఎమ్ లిజనింగ్. నేను పాటలు వింటూ ఉన్నాను, నేను ఉన్నాను, ఐయామ్, పాటలు వింటూ ఉన్నాను, ఐఎమ్ లిజనింగ్ ద సాంగ్స్. లిజనింగ్ ద సాంగ్స్, ఐయామ్ లిజనింగ్ ద సాంగ్స్ అని చెప్పాలి. నేను రాస్తూ ఉన్నాను, నేనున్నాను, ఐయామ్, నేను రాస్తూ ఉన్నాను, ఐఎమ్ రైటింగ్. నేను పరీక్షలు రాస్తూ ఉన్నాను, నేనున్నాను, ఐయామ్, పరీక్షలు రాస్తూ ఉన్నాను, ఐఎమ్ రైటింగ్ ద ఎగ్జామ్స్. సో మై డియర్ స్టూడెంట్స్, చూశారు కదా యామ్ అనే పదాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిందా? సో మీరు కూడా ఇలాంటి వాక్యాలు ఈ వీడియోను చూసి మరికొన్ని సొంతంగా కొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాలను మీరే సొంతంగా రాయండి. అతి కొద్ది కాలంలోనే మీరు ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.